కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డిప్యూటీ డైరెక్టర్ ఐఎన్పిఆర్ పాకల భాస్కర్ కి సమాచార మరియు పౌర సరఫరా శాఖ ఆధ్వర్యంలో పదవి విరమణ వీడ్కోలు కార్యక్రమం ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఉర్దూ మీడియం వారు షాల్వాతో సన్మానం చేశారు. సిరిసిల్ల డిపిఆర్ఓ దశరథం, కరీంనగర్ డిపిఆర్ఓ కనకయ్య శివాని, ఎండి అభ్యాజుల్ హుస్సేన్లు షాల్వాతో సన్మానం చేసి బొకేతో వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా పాకల భాస్కర్ మాట్లాడుతూ, డ్యూటీనే దైవంగా భావించి సమాజంలో మంచి పేరుతో పనిచేశానని, అందరూ కష్టపడి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ఎలా ఉంటుంది అది లేదు, ఎంఏ కంప్లీట్ కాగానే మళ్ళీ హాస్టల్ అక్కడ ఉండాలంటే హాస్టల్ ఇంకో కోర్స్ కావాలి, మళ్ళీ పిఎల్ఐ చేసి దానికి దాదాపు ఒక 3500 రాస్తారు. అది టఫ్ కాదు, మొత్తం చీకన్ ఉంటుంది. అది రాశారు, అది సీట్ వచ్చింది. అంత 1 ఇయర్ అది పిఎల్ఎస్ కంప్లీట్ చేశారు, అప్పుడు వరకు ఉద్యోగం కాదు. నెక్స్ట్ ఏంటి, మళ్ళీ ఎంపీలు వచ్చాను నేను, అంత 18 మంత్స్. అంటే దాదాపు 6 సంవత్సరాలు ఉస్మాన్ యూనివర్సిటీలో నేను ఉన్నా. భోజనం విజ్ఞానం కోసం, వసతి కోసం, మన ముందు భవిష్యత్తు కోసం ఉండి చదువుకున్నా. ఏ క్విజ్ కాంపిటీషన్ అయినా, ఏ జనరల్ కాంపిటీషన్ పెట్టినా కూడా చాలా టాప్ వచ్చింది. తర్వాత ఎగ్జామ్ దూకొండ ఎగ్జామ్ రాస్తాను, దూకొండ ఫైనల్ సెలెక్షన్లో 8 మార్క్స్తో మిస్ అయినా ఫైనల్ సెలెక్షన్ ఇంటర్వ్యూ అయితే ఈ రోజు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యేవాడు. అది కనుక నేను సక్సెస్ అయిపోయాను. అది ఒక చిన్నగా జీవితంలో ఒక తెలిదెబ్బ, పెద్ద దెబ్బ. ఆ తర్వాత ఎస్ఐ వచ్చింది, చాలా ఇంకా సన్నగా ఉండేవాడు, చాలా అప్రిషియేషన్. ఎస్ఐ సెలెక్ట్ అయ్యాను, ఇంకా లైఫ్ ఇస్తాను. నాన్నగారు లైఫ్ చూసేది కదా, కనికరం దయ దాక్షిణ్యం లేకుండా ఉండేవాళ్ళు. నెస్నెస్ ఉంటుంది కదా పోలీస్ జీవితం, ఎందుకు అది నచ్చింది. జాయిన్ చాలామంది జాయిన్ స్కూల్స్ చేశారు, నేను జాయిన్ కాదు. తర్వాత వచ్చేసి అట్లే, తర్వాత వచ్చేసి ఇది గ్రూప్ ఏ ఇది రాశాను, ఇది తాలూకా పబ్లికేషన్ ఆఫీసర్ అండి.